హాయ్ హలో, వెల్కమ్ టు ధన్య శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? ఈరోజు మీకు చికెన్ రెసిపీ షేర్ చేసుకుంటున్నాను. చికెన్ కర్రీ, దీనికి కావాల్సిన పదార్థాలు చికెన్. నేను స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇలా క్యూబ్స్ కింద కట్ చేయించుకున్నాను. అండ్ చిల్లీ, ఆనియన్, కొత్తిమీర, నెక్స్ట్ కారం, సాల్ట్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి. ఇవి మనకి కావాల్సిన పదార్థాలండి. ఇప్పుడు నేను ఈ చికెన్ కొంచెం ఒక 5 to 10 minutes మ్యారినేట్ చేసుకుంటాను. అది ఎలాగన్నది చూడండి. ఇప్పుడు చికెన్ నేను మ్యారినేట్ చేసుకుంటాను. అది ఎలా అన్నది చూడండి. నేను ఇప్పుడు ఈ చికెన్లో కొంచెం సాల్ట్, నేను 1 kilo చికెన్ తీసుకున్నానండి, దానికి తగ్గట్టే నేను వేసుకుంటున్నాను. అండ్ కొంచెం కారపొడి, నేను 2 spoons ఆఫ్ కారపొడి వేసానండి. మా ఇంట్లో కారం బాగానే తెలుసాము, అయినా నాన్ వెజ్లో కొంచెం కారం ఉంటేనే బెటర్ కదా, దానికోసం అనేసి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా సరిపోతుందండి. ఎక్కువ గరం మసాలా తీసుకున్నా ఘాటు ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు తినలేరు కదా. కారం ఎక్కువైనా పర్లేదు, కానీ గరం మసాలా ఎక్కువైతే అసిడిటీ వస్తుందండి. దానికోసం నేను ఇందాక ఇంగ్రీడియంట్స్లో పసుపు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు కొంచెం పసుపు, చిటికెడు పసుపు, మీకు నచ్చితే కొంచెం పెరుగు కూడా తీసుకోవచ్చండి. నేను ఇందులో పెరుగు యాడ్ చేయట్లేదు. నేను ఫ్రై కోసం తీసుకుంటలేదు కదా, కర్రీ కోసం తీసుకుంటున్నాను కాబట్టి నేను పెరుగు యాడ్ చేయట్లేదండి. ఇందులో బాగా మిక్స్ చేసుకుంటాను. సాల్ట్ మాత్రం మ్యారినేషన్కి మీరు కొంచెం తక్కువే వేసుకోండి. తర్వాత మీరు కర్రీ చేసేటప్పుడు మీ టేస్ట్ ప్రకారం చూసుకుని అప్పుడు వేసుకోవడం బెటర్ కదా. ఎందుకంటే ఇలా మ్యారినేట్ చేసేటప్పుడు చాలామందికి టేస్ట్ చూడడం ఇష్టం ఉండదు. అందుకని నేను చెప్తున్నాను, పర్సనల్గా నాకు, నేను అందుకనే సాల్ట్ కొంచెమే తీసుకున్నాను. ఆల్మోస్ట్ అది సరిపోతుందని అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు బాగా కలిపేసుకున్నాను కదండి, దీన్ని ఇలా 5 to 10 minutes వదిలేస్తాను. ఈలోగా మనం తవా పెట్టుకుని ఆనియన్స్ని ఫ్రై చేసేద్దాము. ఈలోగా మనం తవా పెట్టుకుని ఆనియన్స్ని ఫ్రై చేద్దాము. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ కర్రీ. స్టవ్ మీద మనం మూకుడు పెట్టాము కదా, ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఎక్కువే వేసానండి. ఇది యాక్చువల్గా నువ్వుల నూనె, వంటలకు నేను నువ్వుల నూనె యూస్ చేస్తాను. వంటకు నేను నువ్వుల నూనె యూస్ చేస్తానండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అనేసి. అండ్ మన ఆరోగ్యానికి కూడా హెల్దీ అండి, దానికోసం అని నేను నువ్వుల నూనె యూస్ చేస్తాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, ఆయిల్ వేడెక్క నేను కొంచెం చిల్లీ జస్ట్ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది మనకి కర్రీ. జస్ట్ కొట్టు నేను అది చెదురుతుంది జాగ్రత్త. ఆ తర్వాత ఆనియన్స్,
ఈ ఆనియన్స్ బాగా మసాలండి. మనకి ఒక ఇంగ్లీష్ కలర్లో మనకి మగ్గినట్టు తెలియాలి అవి. అంతవరకు మనం మగ్గి పెట్టుకున్నాము. వెనకాల డిస్టర్బెన్స్గా ఉంది, మేము ఉండేది అపార్ట్మెంట్ కదా, సో చాలా డిస్టర్బెన్స్గా ఉంది, సో ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. నేను కుదిరితే వాయిస్ ఓవర్ చేస్తానండి దీనికి. నా వాయిస్ మీకు క్లియర్గా వినిపిస్తుందని అనుకుంటున్నాను. మనకి ఆనియన్స్ త్వరగా మగ్గాలి అంటే కొంచెం మనం సాల్ట్ యూస్ చేద్దాము. కొంచెం సాల్ట్ వేద్దామండి, త్వరగా ఆనియన్స్ మనకి మగ్గుతాయి. లిడ్ క్లోజ్ చేస్తాము, ఇది మగ్గనిద్దాం. ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి ఎంతవరకు వచ్చింది అనేసి. ఇది ఇప్పుడప్పుడే వాటర్ స్టార్ట్ అవుతుందండి, ఇంకా బాగా అవ్వాలి. ఇది ఇప్పుడప్పుడే వాటర్ స్టార్ట్ అయ్యింది, బాగా అవ్వాలి. ఇంకా మళ్ళీ మనం క్లోజ్ చేసి పెట్టేద్దాం దీన్ని. ఇది మళ్ళీ మనం క్లోజ్ చేసి పెట్టేద్దామండి. ఇది ఇంకా వాటర్ రావాలి కొంచెం, ఓకేనా? హాయ్, హలో. మళ్ళీ చూద్దామండి, ఇది ఇప్పుడిప్పుడే వాటర్ వస్తుంది. నేను ఆనియన్స్ వేసినప్పుడు అల్లం వెల్లుల్లి కానీ ఎటువంటిది వేయలేదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ చికెన్లో నేను మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసి ఉంచాను కాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అన్నీ వేసి ఉంచాను, గరం మసాలా కాబట్టి. నేను మళ్ళీ ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి, అది సరిపోతుంది మనకి, ఓకే. ఒకసారి మధ్యలో ఇలా మిక్స్ చేసుకోండి. ఇది ఇంకా మగ్గాలండి చికెన్ అనేది. మగ్గాక ఇంకొక 2-3 మినిట్స్ మగ్గాక మనం వాటర్ యాడ్ చేసుకుందాం ఇందులో. ఇది ఫ్రై కాదు కాబట్టి, మనం కర్రీ చేస్తున్నాం కాబట్టి వాటర్ డెఫినెట్గా యాడ్ చేసుకోవాలండి. ఫ్రైకి అయితే మనం ఫస్ట్ బాయిల్ చేసుకుని ఫ్రై చేస్తాము, అదొక ప్రొసెసర్ ఉంది. మళ్ళీ సేమ్ ఇదే ఈ సేమ్ వేలో మనం వాటర్ యాడ్ చేయకుండా మనం స్టవ్ను సిమ్లో పెట్టి అది ముక్క మగ్గేంత వరకు ఉంచుతాము, అదొక ప్రొసెసర్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రైకి ఫ్రై చేయడానికి చాలా ప్రొసెసర్స్ ఉన్నాయండి, నేను అవి ముందు ముందు మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? ఇప్పుడు ఇది మగ్గిపోయిందండి, వాటర్ వచ్చేసింది బాగాను. ఇప్పుడు ఇందులో మనం ఒకసారి మిక్స్ చేసుకున్నాం. మిక్స్ చేసుకొని లైట్గా మనం వాటర్ యాడ్ చేద్దామండి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేద్దాము, సరిపోతుందండి ఇంత వాటర్ బాగా. ఒకసారి అన్నేసుకొని
మూత పెట్టేద్దాం. తర్వాత కొంచెం వాటర్ బాయిల్ అయ్యాక మన ఉప్పు కారం అన్నది సరిపోయిందా లేదా అన్నది చూద్దామండి. ఓకేనా, ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టేసాను నేను. బాయిల్ అవ్వడానికి మనకి త్వరగా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇందులో మన ఉప్పు కారం సరిపోయిందో లేదో చూద్దామండి. ఇది బాగా బాయిల్ అవుతుంది. ఉప్పు కారం బాగా సరిపోయినాయండి. సో మనం అడిషనల్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఈ వాటర్ అంతా మొత్తం ఇంకిపోయాక మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం కర్రీని. ఇది బాయిల్ అవుతుంది బాగా కనిపిస్తుందా. ఇంకొక 5 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. చికెన్ కర్రీ ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఆయిల్ కొంచెం పైకి వస్తుంది. మనం ఇప్పుడు కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకుంటాము. కొంచెం ఉడికేటప్పుడే మనం కొత్తిమీర లైట్గా వేసుకుంటే అది టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. మళ్ళీ లాస్ట్లో మనం డిష్ అవుట్ చేశాక దాని గార్నిషింగ్ కోసం మళ్ళీ కొంచెం యూజ్ చేద్దాము. కొంచెం వేసానండి కొత్తిమీర. ఇప్పుడు ఇది మిక్స్ చేస్తాము. ఆల్మోస్ట్ ఇది కంప్లీటెడ్ అండి. ఇంకొక 2 మినిట్స్ ఉంటే అయిపోతుంది. ఇది ఆల్మోస్ట్ కంప్లీటెడ్, ఇంకొక 2 మినిట్స్ ఉంటే అయిపోతుందండి. అప్పుడు అయిపోయాక మళ్ళీ మనం కొత్తిమీర వేసుకుందాం. దీని మీద కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 5 టు 10 మినిట్స్ తర్వాత డిష్ అవుట్ చేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి. మనం వెంటనే కూర అయిపోయిన వెంటనే మనం డిష్ అవుట్ చేసుకున్నామంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ టేస్ట్ ఒక 10 మినిట్స్ ఆగి మనం డిష్ అవుట్ చేసుకున్నది ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో మనం ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక 1 to 2 మినిట్స్లో అయిపోతుంది. కాబట్టి మనం కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆఫ్ చేసి అప్పుడు డిష్ అవుట్ చేద్దాం. ఓకేనా, ఇది అయిపోయిందండి. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇంకా సరే ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొత్తిమీర చల్లుదాం. లైట్గా ఆల్రెడీ మనం జల్లాం కాబట్టి ఎంత అవసరం లేదండి. జస్ట్ లైట్ కొంచెం కొత్తిమీర చల్లుదాం. జల్లాక కొత్తిమీర జల్లాక గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఇది ఎందుకంటే పర్టికులర్గా చెప్తున్నాను, మనం కొత్తిమీరంలో ఏమన్నా వాటర్ కన్సిస్టెన్సీ ఏమన్నా ఉన్నా అది అబ్జర్వ్ అవుతుంది, అందుకనే చెప్తున్నాను. ఇప్పుడు నేను కొత్తిమీర చల్లాను, గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, గ్యాస్ ఆఫ్ చేశాను, లిడ్ పెడుతున్నాను. ఇది ఇప్పుడు 5 to 10 మినిట్స్ అయ్యేదాకా నేను డిష్ అవుట్ చేయను. ఓకే, థ్యాంక్స్. ఇది ఒక చిన్న టిప్ లాగా అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఇది 5 to 10 మినిట్స్ అయ్యేదాకా నేను డిష్ అవుట్ చేయనండి. కొంచెం ఆ స్టీమ్ అనేది సెటిల్ అవ్వాలి. సెటిల్ అయితే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకని మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.